చిన్నాను అతి దారుణంగా చంపించింది వీరే. ఆ తర్వాత మళ్ళీ బుడద జల్లేది వీళ్ళే. ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుందో తెలుసా? ఆశ్చర్యం ఏమంటే ఎక్కడనిపిస్తుందో తెలుసా? వీళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వీళ్ళ పోలీసుల చేతే వీళ్ళే ఎంక్వైరీలు కూడా చేయిస్తారు. వీళ్ళు ఏమి చెబితే అదే ఎంక్వైరీలో వస్తుంది. మళ్ళీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? తప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్లు వీళ్ళ జేబుల్లో ఉన్న పోలీసు అధికారులతోనే చేయించడమే కాకుండా వక్రీకరిస్తూ వీళ్ళకి కావాల్సినట్టుగా రాసేది, చూపేది మళ్ళీ వీళ్ళ టీవీ ఛానల్లే, మళ్ళీ వీళ్ళ పేపర్లే. నిజంగా వీళ్ళు పన్నుతా ఉన్న కుట్రలు చూసినప్పుడు, కట్టుకథలు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నవి నిజంగా రాజకీయాలు ఇంత దిక్కుమాలిన పరిస్థితిలోకి నిజంగా దిగజారడం సబబేనా అనిపిస్తుంది. ఇంతటి దారుణంగా ఇవాళ రాజకీయాలు దిగజారాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కడప జిల్లాలో గెలచలేము అన్న నిర్ధారణలో వాళ్ళు ఉన్నారు. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత కుట్రలు చేసే కార్యక్రమం, కుతంత్రాలు చేసే కార్యక్రమం. ఒక కడప జిల్లానే కాదు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల మోసాల పాలన, అబద్ధాల పాలన, అన్యాయాల పాలనతో ఇవాళ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా డిపాజిట్లు పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్రలకు తావు లేపారు. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్ర ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చిన్నన్నగారిని చంపేస్తే జమ్మల మడుగులో తిరిగేవాడెవడు ఉండడు అని చెప్పి చిన్నన్నగారిని చంపారు. చంపిన తర్వాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదనే వేసేస్తే, ఆ తర్వాత అన్యాయంగా ఎవరినైనా అరెస్టు కూడా చేసేస్తే, ఆ తర్వాత చివరకు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిపే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి కుతంత్రాలు పండుతూ ఉన్నారు.